ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీబీఐ దూకుడు పెంచింది దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ స్కామ్ లో అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఢిల్లీ కుంభకోణం వ్యవహారంలో విచారణను సీబీఐ వేగవంతం చేసింది కొన్ని రోజులుగా విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ కేసులో హైదరాబాద్కు చెందిన అభిషేక్ బోయిన్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది ఆయన కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపింది సిబిఐ రెండు వారాలు కస్టోడియల్ రిమాండ్ కోరనున్నట్లు సమాచారం దీంతో ఇప్పటి వరకు సిబిఐ అరెస్ట్ చేసిన వారి సంఖ్య రెండుకు చేరింది అభిషేక్ ముందు విజయనాయర్ను నాయర్ ను సిబిఐ అరెస్ట్ చేసింది ఈ ఏడాది జూలై పన్నెండున రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని స్థాపించగా ఇందులో ఎల్ఎల్పి డైరెక్టర్లలో ఒకరిగా అభిషేక్ పనిచేస్తున్నారు ఆయన డైరెక్టర్గా ఉన్న కార్యాలయాల్లోనూ ఇటీవలే సిబిఐ ఈడీ సోదాలు నిర్వహించాయి మరోవైపు ఇదే కేసులో విచారణ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసింది భవిష్యత్తులో మరిన్ని అరెస్టులు ఉంటాయన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది